రాష్ట్రానికి మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిందే. ఇందుకు ఎందుకైనా తగ్గుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. ఈసారి యాంటీ ఓట్లను చీలనివ్వనని పదే పదే ఎన్నో ప్రసంగాల్లో వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఎన్నికల్లోకి వెళుతాయని పలు వేదికలపై ప్రకటన చేశారు. మొత్తానికి రాజమండ్రి జైల్లో చంద్రబాబును పరామర్శించిన అనంతరం పొత్తు ఉత్కంఠకు పవన్ తెరదించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని నారా లోకేష్ బాలకృష్ణ సమక్షంలో ప్రకటించేశారు. దీంతో కావలిలో టీడీపీ శ్రేణులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పౌర హక్కులను కాలరాస్తూ, అరాచక పాలన సాగిస్తూ, సహజ వనరుల దోపిడీ చేస్తూ, ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిందే అంటూ టీడీపీ, జనసేన నాయకులు ఎంత్రీ న్యూస్తో తెలిపారు. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసి బయటకు వచ్చి ఈ మాట చెప్పడం మాకు ఇష్టపడినాము. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అంటే ఈరోజు వైసీపీ పార్టీకి వరకు స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు పోయి బాబు గారిని కలవడం, బయటికి రావడం మా కొత్త బాలకృష్ణ కొత్తలో మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఈ చూస్తుంటే వాళ్ళకి వరకు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది ఈరోజు ఇంకా మీకు గతంలో ఒక ఇంకా ఎక్కువ ఈరోజు మా నాయకుల్లో కావచ్చు, మా కార్యకర్తల్లో కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ ఉత్సాహంగా ఉన్నారు. మేమిద్దరం కలవడం చూపడినాము, ఎన్నో చాలా ఆనందంగా ఉన్నాం. మేమిద్దరం కలిసి ఈసారి 175 సీట్లు సాధించడానికి ప్రయత్నిస్తాం, కష్టపడతాం. వైనాడు పులివెందుల, వైనాడు పులివెందుల. అందరికీ నమస్తే. ఈరోజు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పి ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మేమంతా కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో జరిగేటటువంటి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసులు, ఒక సామాన్యుడు తన సమస్య మీద రోడ్డెక్కి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేసే పరిస్థితి వచ్చింది. ఒకసారి మీరు ఆలోచన చేయాలి, ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా యువతకి భవిష్యత్తు కోసం, ఉపాధి కోసం వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయాలి. ఒక్కసారి ఆంధ్రుడా, ఓ ఆంధ్రుడా, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని మనమందరం కూడా తరిమి తరిమి కొట్టాలని, వైఎస్ఆర్సీపీ ఓటమికే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు రాజమండ్రిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి గారు కలవడం జరిగింది. తదనంతరం నారా లోకేష్ బాలకృష్ణ గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి రేపు రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అనౌన్స్ చేయడం జరగడం జరిగింది. అందులో భాగంగా కావలిపట్నం తరపున మేమందరం కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశాలు, కార్యాచరణ మాకు వారి ఆకుండా మాకు ఆదేశాలు వస్తాయో ఆ విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా వారి ఆదేశాల మేరకు కావలిపట్నంలో పనిచేయడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కాలంలో దోపిడీ చేసినటువంటి జనసేన
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి